గుమ్మడి గింజలతో లడ్డూకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు, ఖర్జూరం, నెయ్యి, తేనె, యాలకుల పొడి. గుమ్మడి గింజలతో లడ్డూకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ఈజీ ప్రాసెస్ అని అయితే అర్థమవుతుంది. సో ఇంగ్రీడియంట్స్ చూసి చెప్పేశారు. అవును. సో ఎలా చేస్తున్నారు? ఏంటి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుని గుమ్మడి గింజల్ని కొంచెం నెయ్యిలో వేయించుకుందాం. ఓకే. సో మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో గుమ్మడి గింజలే. ఇవి పచ్చి వాసన వెళ్ళే వరకు కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ అలాగే దీంట్లో మనకి ఏం వాల్యూస్ ఉంటాయి గుమ్మడి గింజల్లో? ఊపిరితిత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అశ్విని, సో మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలని చెప్పుకున్నాము. మనకి గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మనకి లంగ్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీంట్లో వచ్చేసరికి మెగ్నీషియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే రోజు తీసుకుంటే కనుక సో ఇలా నిద్రలేమితో బాధపడే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. సో 30 grams కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, ఓన్లీ 30 grams. 30 grams తీసుకోవచ్చు. చిన్నపిల్లలైతే? చిన్నపిల్లలకి లైక్ ఇది పౌడర్ చేసి అలా ఇవ్వచ్చు, బికాస్ ఇవి సీడ్స్ కదా, కొంచెం వాళ్ళకి సరిగ్గా నమ్మలకపోతే అది ఇబ్బంది అవుతుంది డైజెషన్ కోసం అని. అందుకు పౌడర్ చేసి వాళ్ళకి వేరే వాటిలలో ఏదైనా సలాడ్ టైప్ చేస్తాం కదా, దాని మీద జస్ట్ స్ప్రింకిల్ చేసి అలా పొడిని ఇచ్చేయచ్చు. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్గా ఫ్రై చేసుకుంటే పచ్చిగా ఉండకుండా ఉంటాయి కాబట్టి, అండ్ మనకు స్టోరేజ్కి కూడా యూజ్ అవుతుంది. సో ఈ లడ్డూలు స్టోర్ చేసుకోవచ్చా? చేసుకో. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఒక 1 week వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఇలా డ్రై రోస్ట్ కూడా చేసుకుంటాం, నెక్స్ట్ డేట్స్ అవి కూడా రోస్ట్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అదంతా వెళ్ళిపోతుంది కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇవి రోస్ట్ అయిపోయాయి, దీన్ని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. సో డేట్స్ కట్ చేసుకుందాం అశ్విని, చాపింగ్ బోర్డ్ ఇవ్వరా? అసలు ఊపిరితిత్తులకు సమస్య వచ్చిందంటే కనుక, ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే కనుక మనకి ఎలా తెలుస్తుందండి, ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? మనకి ఇప్పుడే లైక్ ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏంటి అంటే కాఫ్ ఎక్కువ వస్తుంది. 1 month కంటే ఎక్కువగా కాఫ్ రావడం, కంటిన్యూస్గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అండ్ దగ్గినప్పుడు తెమడ ఎక్కువగా రావడం, ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి లంగ్స్ది టెస్ట్ చేసుకుంటే బెస్ట్. సో దీంట్లో మనం డేట్స్ కూడా యూజ్ చేస్తున్నాం అశ్విని. సో డేట్స్లో మనకి ఐరన్ కంటెంట్ అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చా ఇది? అంటే వాళ్ళ షుగర్ లెవెల్ బట్టి తీసుకోవచ్చు అనమాట. లైక్ ఇన్ కేస్ నార్మల్ ఉంది అంటే రెగ్యులర్ తీసుకోవచ్చు, బట్ హై షుగర్స్ ఉంటే మాత్రం తీసుకోకూడదు. దీనివల్ల దీని గురించి కాదు, ఇన్ జనరల్ వాళ్ళకి చెక్ చేసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు, బట్ వాళ్ళకి షుగర్స్ కంట్రోల్లో లేవు, చాలా ఎక్కువగా ఉంది హిమోగ్లోబిన్ HbA1c అన్నప్పుడు అవాయిడ్ చేయాలి. కట్ చేసుకున్న డేట్స్ని కొంచెం నెయ్యిలో వేయించుతాము. వీటిని జస్ట్ లైట్గా అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ మొత్తం మీరు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ రెండు కూడా రోస్ట్ చేసుకోవాలి, డైరెక్ట్గా పొడి చేసుకుని లడ్డు చేసుకోకూడదు? అలా కూడా చేసుకోవచ్చు, బట్ నేను పొడి చేయకుండా హోల్ సీడ్ పెట్టాను కదా, దాంట్లో మాయిశ్చర్ తెమడా ఉంటుంది కాబట్టి ఎక్కువ డేస్ ఉండవు, అండ్ పచ్చిగా ఉంటే అంతగా తినడానికి బాగోదు కాబట్టి ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి లైట్గా వేయించుకున్నాం కదా అశ్విని, దీంట్లోకి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న గుమ్మడికాయ గింజలు వేసేస్తున్నాను. కొద్దిగా హనీ వేస్తున్నాను. సో ఇన్ జనరల్గా
లంగ్స్ కి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిదండి ఊపిరితిత్తులకి? సో లంగ్స్ కి వచ్చేసరికి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ లైక్ బెర్రీస్ అంటాము, స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్, ఎటువంటి టైప్ ఆఫ్ బెర్రీస్లో చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ టొమాటోస్ తీసుకోవచ్చు, గ్రీన్ టీలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సరే అయిపోయింది అశ్విని, దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, యాలకుల ఇది కొద్దిగా చల్లారాక లడ్డూలు కట్టేసుకోండి. ఓకే, చల్లారిపోయింది అశ్విని, దీన్ని ఉంటలు కట్టేసుకుందాం. ఓకే, ఒక సర్వింగ్ బౌల్ ఇచ్చారు. అన్నిటినీ ఇలా ఉంటలుగా కట్టేసుకోవాలి. ఓకే, సో గుమ్మడి గింజలతో లడ్డు రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే డన్, బాగు చూసారు, భలే ఉన్నాయి కదా. ఊపిరితిత్తులకు సంబంధించి గుమ్మడి గింజలతో లడ్డు చాలా చాలా బాగున్నాయి చూడడానికి. మరి టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దాము. అండ్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. గుమ్మడి గింజలతో లడ్డుకు కావలసిన పదార్థాలు: గుమ్మడి గింజలు, ఖర్జూరం, నెయ్యి, తేనె, యాలకుల పొడి. గుమ్మడి గింజలతో లడ్డూ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యి కరిగిన తర్వాత గుమ్మడి గింజలు వేసి పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న గుమ్మడి గింజలను బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఖర్జూరంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ఖర్జూర ముక్కల్ని కూడా నేతిలో వేయించుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న గుమ్మడి గింజలు తేనె వేసి కొద్దిసేపు వేగిన తర్వాత యాలకుల పొడి కూడా వేసి కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుని లడ్డూలా చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గుమ్మడి గింజలతో లడ్డు రెడీ.